1992 నుంచి నేను మార్కెట్స్ని చూస్తున్నాను. సో 92లో హర్షాద్ మెహతా బూమ్ ఆ సమయంలో మార్కెట్స్ పడిపోయాయి. ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అసలు చాలా క్యాపిచ్యులేషన్ అంటాం ఇంగ్లీష్లో, అంటే ఎక్కడికి కదలకుండా అలాగే చాలా చాలా వీక్గా ఒక వీక్ టెరిటరీలో కదలాడుతూ ఉండేవి. అలాగే 97లో చూసాం ఏషియన్ క్రైసిస్ సమయంలో, సౌత్ ఈస్ట్ ఏషియన్ క్రైసిస్ టైంలో, అలాగే 2000 .com బస్ సమయంలో, 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. సో ప్రతి 7-8 సంవత్సరాలకి లేదా మ్యాక్స్ 10 ఇయర్స్కి ఒకసారి మాత్రం ఇటువంటి పరిణామాలు ఏదో ఒక రూపంలో, ఇప్పుడు వైరస్ రూపంలో వచ్చింది, గతంలో మరికొన్ని సంఘటనల రూపంలో వచ్చాయి. ఇవి వచ్చినప్పుడల్లా మార్కెట్స్ వీక్ అవుతూ ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా పీక్ టైంలో కొన్నవాళ్ళు కొద్దిగా అందరూ వెలువెల్లాడుతున్నారు, పీక్ టైంలో కొన్నవాళ్ళు ఎక్కువగా వెలువెల్లాడతారు, ఎందుకంటే ఆ రేట్స్ నుంచి చాలా స్టాక్స్ 60%, 70% కూడా తగ్గిన వైన మనం చూస్తున్నాం. సో మన మార్కెట్స్లో ఎప్పుడూ ఒకటే డిస్క్లైమర్, మార్కెట్స్లో హెచ్చుతగ్గులనే ఉంటాయి, బట్ ఇటువంటి పాండమిక్స్ లాంటివి వచ్చినప్పుడు పోర్ట్ఫోలియో వాల్యూస్ అన్నీ కరిగిపోతాయి. అది ఎవరి పోర్ట్ఫోలియో అయినా సరే, అది ఒకవేళ దేవుడికే ఒక పోర్ట్ఫోలియో ఉంటే అది కూడా తగ్గి తీరుతుంది. కాబట్టి ఎవరు అతీతులు కాదు, ఈ నష్టాలకి ఏం వరీ కావద్దు. ఇటువంటి సమయాల్లో ధైర్యం చేసి ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలుగుతారో, అది చాలా చాలా కేర్ఫుల్గా చెప్పాల్సిన మాట ఇది, ఇటువంటి సమయంలో ఎవరైతే ధైర్యం చేసి కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేయగలుగుతారో వాళ్లే చరిత్రలో మళ్ళీ విజేతలుగా కూడా మిగులుతారు. కాబట్టి డబ్బు ఉన్నవాళ్ళు, క్యాష్ మీద సఫిషియంట్ క్యాష్ లిక్విడిటీ పొజిషన్ ఉన్నవాళ్ళు కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, మళ్ళీ మనం గతంలో ఎలా అయితే బుల్ మార్కెట్స్ చూసాం, అటువంటి బుల్ మార్కెట్స్ మేబీ నెక్స్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఏదో ఒక సమయంలో వస్తాయి. ఆ వచ్చినప్పుడు కాల్ రగరేసే అవకాశం దొరుకుతుంది.